పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ ఆడియోలో పంచభూత లింగాలు ఏవి, ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకోబోతున్నాం. పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో 5 క్షేత్రాలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. మొదటగా మనం చెప్పుకోదగ్గది పృథ్వీలింగం, ఇది కంచిలో ఉన్నది. రెండవది జలలింగం, జంబుకేశ్వరంలో ఉన్నది. మూడవది తేజోలింగం, తిరువన్నామలయంలో ఉన్నది. నాలుగవది వాయులింగం, శ్రీకాళహస్తిలో ఉన్నది. చివరగా చెప్పుకోదగ్గది ఆకాశలింగం, ఇది చిదంబరంలో ఉంది. ఇందులో కంచి, జంబుకేశ్వరం, తిరువన్నామలై, చిదంబరం అనే క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. శ్రీకాళహస్తిలో ఉండే లింగం ఒకటి తిరుపతికి సమీపంలో ఉన్నది. కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగ రూపమై ఉన్నాడు. ఇక్కడి ఏకఫలమైన మామిడి చెట్టు కారణంగా ఈ దేవుడు ఏకాంబరేశ్వరుడు అయ్యాడు. కంచి 7 ముక్తిదాయక క్షేత్రాలలో ఒకటి. రామేశ్వరంలోని సైకతలింగం కూడా పృథ్వీలింగమే. జంబుకేశ్వరంలోని జలలింగం జలమయమై ఉంటుంది. శివునకు జలం చాలా ఇష్టం. ఆ దేవుడు అభిషేక ప్రియుడు. ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచినాపల్లి వద్ద ఉన్నది. దక్షహింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవటానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడని పురాణగాథ. తమిళనాడులోని అరుణాచలం తేజోలింగ నిలయం. అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్యప్రదం అని అంటారు. శ్రీ రమణ మహర్షి ఈ క్షేత్రంలో తపోనిష్ఠుడై ఉండి జ్ఞాన మార్గోపదేశంతో ప్రసిద్ధి పొందాడు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వాయులింగం ప్రతిష్ఠితమైనది. సాలెపురుగు, పాము, ఏనుగు అనే తిరువజ్జంతువులు ఇక్కడ లింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివపురాణం చెబుతున్నది. అందువల్లనే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రశస్తికెక్కింది. ఆకాశలింగం చిదంబరంలో ఉన్నది. ఇక్కడ ఏ విధమైన లింగాకారము కనిపించక నిరాకారమైన అంతరాలమే కనవస్తుంది. ఇది రూపరహిత లింగం, అందువల్లనే ఆకాశలింగంగా ప్రసిద్ధిగాంచింది. ఆకాశంలాగా శివుడు లేక ఆత్మ సర్వవ్యాపి అని దీనివల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి. ఇలా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచభౌతికమైన జగమంతా దైవస్వరూపమే అని చాటుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు సుమ.